ఆంధ్ర ఊటీ అరకులోయ కాశ్మీర్ ను తలపిస్తోంది. భానుడి లేలేత కిరణాలతో మంచుకొండలు మిరిమిట్లు గొలుపుతున్నాయి. మరోవైపు కొండలపై దట్టంగా అలుముకున్న పొగమంచు నురగనకొక్కుతున్న పాన సముద్రాన్ని తలపిస్తోంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలు దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి పర్యాటకులను రారమ్మంటోంది. వీకెండ్ కు తోడు క్రిస్మస్ వరుస సెలవు దినాలు కావడంతో పర్యాటకులు అరకు వైపు పరుగులు తీస్తున్నారు. మేఘాల కొండలైన వంజంగి మాడగడకు పర్యాటకులు పోటెత్తారు. ముందే వచ్చిన సీజన్ తో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. పాడేరు ప్రాంతంలోని వంజంగి మేఘాల కొండతో పాటు అరకు లోయలోని మాడగడ మేఘాల కొండల్లో పాల సముద్రాన్ని తలపించేలా పొగమంచు కొమ్ముకుంది. ఇక్కడి సుందర దృశ్యాలు చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. సూర్యోదయం వేళ కొండల మధ్య లోయలో పాల సముద్రాన్ని తలపిస్తున్న మేఘాల అందాలను ఆస్వాదిస్తున్నారు సందర్శకులు. పొగమంచుతో పాటు చల్లని గాలులు తోడవడంతో కూల్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. అరకు, పాడేరు, చింతపల్లి ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు సందర్శకులు. తెల్లవారుజాము నుంచే మాడగడ వంజంగి వ్యూ పాయింట్లతో పాటు లంబసింగిలు సందర్శకులు సందడి చేశారు. సూర్యోదయంలో అద్భుతమైన దృశ్యాలను చూస్తూ సెల్ఫీలను బంధిస్తూ కేరింతలు కొట్టారు. మాడగడలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా దింసా నృత్యాలను ఏర్పాటు చేశారు. వందలాదిగా వాహనాలు తరలి రావడంతో ఘాట్ రోడ్లను పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. టూరిస్టులు అధికంగా రావడంతో అద్దె గదులకు బాగా డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు హోటళ్లు పూర్తిగా నిండిపోతున్నాయి. రూములు దొరక్క చాలా మంది ఖాళీ ప్రదేశాల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. పర్యాటకులు చలిమంటలు వేసుకుని రోడ్లపై గడుపుతున్నారు. మరికొందరు వాహనాల్లోనే రాత్రి గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో పర్యాటకులు సందర్శనకు రావడం ఇదేనని చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.